ఈొక్క కుటుంబ పార్టీల కారణంగానే దేశంలో అనేక రకాల అవినితి కార్యక్రమాలు అనేక రకాల అక్రమాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి మనకు సంబంధించినటువంటి వస్తే ఈ కల్వకుంట కుటుంబం పోవాలి దేశంలో ఏ రకంగానైతే కుటుంబ రాజకీయాలకు మరి ఈ రోజు ఏ రకంగా స్వార్థంగా ఉపయోగించుకుంటున్నారో మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కల్వకుంట ప్రభుత్వాన్ని వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఫామ్ హౌస్ కు పరిమితం చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను ప్రధానమంత్రి కోరనున్నారు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం కల్వకుంట కుటుంబం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పర్సంటేజీల ప్రభుత్వంగా మారిపోయింది వాటాల ప్రభుత్వంగా మారిపోయింది కమిషన్లు వాటాలు తప్ప ఏ కార్యక్రమం అది ప్రైవేట్ కార్యక్రమం గాని అది ప్రభుత్వ కార్యక్రమం గాని అది భూ వ్యాపారం గాని అది రియల్ ఎస్టేట్ వ్యాపారం గాని అది గ్రానైట్ వ్యాపారం గాని ఇసుక వ్యాపారం గాని ఈ రకంగా ఏ వ్యాపారం తీసుకున్నా కూడా మా వాటా ఎంత మా కమిషన్ ఎంత అడిగేటువంటి పరిస్థితి ఈ రోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది ఒక దిక్కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణము విదేశీ పెట్టుబడులకు ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఏర్పడింది అన్ని రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి లేక హర్యానా సంబంధించి ఆ రకంగా అన్ని రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తా ఉన్నాయి అనేక రకాల బౌలజాతి కంపెనీలు ఈ రోజు కేర్ ఆఫ్ అడ్రస్ గా భారతదేశం మారిపోయింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయత్నం కారణంగా భారతదేశమన్న భారత ప్రజలన్న ఈ రోజు అమితమైనటువంటి గౌరవము ప్రపంచంలో పెరిగింది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక పరిస్థితుల కారణంగా ఈ రోజు ఒక సేఫ్ జోన్ గా విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశం కనిపిస్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కలిసికట్టుగా ఏదైతే విషప్రచారం చేస్తా ఉన్నారో తెలంగాణ సమాజం గమనించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా టిఆర్ఎస్ పార్టీతో గాని ఇటు కాంగ్రెస్ పార్టీతో గాని కలిసిన దాఖలాలు లేవు భవిష్యత్తులో కూడా కలవం ఈ రెండు పార్టీలు కూడా అనేక సార్లు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు ఈ రెండు పార్టీలు బిఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో మంత్రి పదవులు పంచుకున్నారు మంత్రి పదవులు ఎలగబెట్టారు వీళ్ళు కలిసి పరిపాలన చేశారు రెండు పార్టీలు ఎన్నికల పొత్తు తర్వాత టిఆర్ఎస్ తో గెలిచినటువంటి 18 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేలు ఈరోజు చేయిమీ గుర్తు మీద గెలిచి ఇంకా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కొందరు మంత్రులుగా ఈరోజు వెలగబెడుతున్నారు కలిస్తే గెలిస్తే మీరు కలిశారు గతంలో గత రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థికి అనుకూలంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి పార్టీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిని స్వాగతం పలికి
పెద్ద ఊరేగింపు నిర్వహించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి గౌరవనీయురాలు ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఆ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు ఇష్టారాజ్యంగా మాట్లాడిన విషయం కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించాలని కోరిన విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఎవరెవరితో కలిసినట్లు అడుగుతా ఉన్నాను ఏ ఒక్క ఉదాహరణ మాత్రం చెప్పగలుగుతారా అడుగుతా ఉన్నాను మీరు ఈ రోజు కాకపోయినా రేపు మీరందరూ కూడా ఒకే గూటి పక్షులే ఈ రెండు పార్టీలు బొమ్మబరుసులంటి పార్టీలే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఒక నీతివంతమైనటువంటి పాలన ఒక ప్రజాసమ్యమైనటువంటి పాలన ఈ రోజు తెలంగాణ ప్రజలకు అందిస్తాము మీకు అందరికీ తెలుసు గత 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఏ ఒక్కరు కూడా అది లెఫ్టిస్ట్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే విశ్లేషకులు కావచ్చు అవినీతి ప్రభుత్వమని అన్నారు అంత నీతివంతంగా ఈ రోజు కమిట్మెంట్ తోటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది కాబట్టి తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఏర్పడేటువంటి తెలంగాణ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఒక మంచి ప్రభుత్వము తెలంగాణ సమాజానికి అందిస్తాము కాబట్టి తెలంగాణ సమాజమంతా కూడా భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని ముఖ్యంగా ఓరుగల్లు ప్రజలు రేపు జరిగేటువంటి ఈ యొక్క ఆర్ట్స్ కళాశాల మైదానంలో బైరంగ సభకు రావాల్సిందిగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మా పార్టీ తరఫున అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను అది బీజేపీ చూసే పని కాదు అది సిబిఐ చూసే పని భారతీయ జనతా పార్టీ పని కాదు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరు అరెస్ట్ చేయకూడదు ఏదైనా తెలంగాణ వచ్చిన తర్వాత ఎయిర్పోర్టుల విషయంలో తెలంగాణ రాకుండా ఎవరిదైనా పొరపాటు జరిగిందంటే ఆ పాపము టిఆర్ఎస్ ప్రభుత్వం అంది కల్వకుంట్ల ప్రభుత్వం అంది